Hello viewers, welcome to Telugu Stars. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో మారుతి ఒక సినిమా చేయబోతున్నారు అనేది గత కొన్ని నెలలుగా వస్తున్న వార్త. ఈ విషయమై ఇప్పటి వరకు దర్శకుడు మారుతి ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా నోరు విప్పలేదు. కనీసం సినిమా ఎప్పుడు ఏంటి అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. అయినా కూడా రాజా డిల్లెక్స్ అని అప్పుడప్పుడు అని ఇప్పుడని ముగ్గురు హీరోయిన్స్ అని వార్తలు పెద్ద ఎత్తున జోరుగా వస్తున్నాయి. దర్శకుడు మారుతి ఎట్టకేలకు ప్రభాస్ తో మూవీ విషయంలో ఒక స్పష్టత అయితే ఇస్తూ వ్యాఖ్యలు చేశారు. పక్కా కమర్షియల్ సినిమా విడుదల నేపథ్యంలో ఆ సినిమా ప్రమోషన్స్ కోసం ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ సందర్భంగా సదరు ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ప్రభాస్ తో సినిమా అంటున్నారు, ఎప్పుడు ఉంటుంది ఏంటి అంటూ ప్రశ్నించగా ఇప్పుడు దాని గురించి స్పందించేందుకు సమయం కాదు అంటూ మారుతి దాటవేసే ప్రయత్నం చేశారు. సదరు జర్నలిస్ట్ మాత్రం చిన్న ఇన్ఫర్మేషన్ అయినా ఇవ్వండి అంటూ అడగడంతో మారుతి స్పందించారు. ప్రభాస్ ను ఒక ప్రాజెక్టు గురించి కలిసింది నిజమే, ఆయనతో ఒక సినిమా చేయబోతున్నాను, అయితే ఇప్పటి వరకు అది చర్చల దశలోనే ఉంది. డార్లింగ్ బుజ్జిగాడు వంటి యాక్టివ్ ప్రభాస్ ను నేను చూపించాలని కోరుకుంటున్నాను, తప్పకుండా ఆయనతో అలాంటి ఒక సినిమా చేస్తాను అనే నమ్మకం ఉంది. ప్రస్తుతానికి చర్చలు అయితే జరుగుతున్నాయి కానీ అంతకు మించి ఎలాంటి అప్డేట్ లేదు అన్నట్లుగా మారుతి ప్రకటించారు. తాము చర్చలు జరుపుతున్న సమయంలో మా చుట్టూ 100 మంది ఉంటారు, వారిలో ఎవరి ద్వారానో ఒకరి ద్వారా ఈ విషయం బయటికి రావడం, అది కాస్త మీడియాకు చేరడం, ఒకటి రెండు కథనాలు రాస్తూ బయటకు వస్తున్నాయి. అంతే తప్ప ఇప్పటి వరకు సినిమా గురించి కేవలం చర్చలు మాత్రమే జరుగుతున్నాయని మారుతి చెప్పుకొచ్చారు. గోపీచంద్ మరియు రాశీకన్న జంటగా నటించిన పక్క కమర్షియల్ సినిమాతో మారుతి త్వరలో రాబోతున్నారు. ఆ సినిమా విజయం సాధిస్తే తప్పకుండా మారుతి మరియు ప్రభాస్ కాంబోలో మూవీ ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేవలం 2 నెలల్లో ప్రభాస్ తో సినిమా చేసేందుకు మారుతి ప్లాన్ చేశారని కూడా వార్తలు వచ్చాయి. ఆ విషయంలో నిజమెంత అనేది ప్రారంభం అయితే కానీ క్లారిటీ అనేది రాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.